శ్రద్ధ భక్తులతో ధ్యాన నిమగ్న చిత్తుడై పరీక్ష నరేంద్రుడు శ్రవణం చేస్తూ ఉన్నాడు. దశలక్ష కోటీకరణీ నాథుండకు గజరాజు భార్యలతో కూడి వన విహారానికి వెళ్ళి దారి తప్పి పడుగుతొచ్చి మకరి బారిన పడి ఎవరిని ప్రార్థించాలో ఏమని ప్రార్థించాలో తెలియక అలా శూన్యంలోకి చూస్తూ ఎవరి చేజనించు జగమెవరేశ్వరుడెవడు మూల కారణం అనాది మధ్యలయు వాడవడు సర్వము తానైనవడవడు వాలినాత్మభవు ఈశ్వరు నీ శరణము వెళ్ళదను. శరీరమంతా చెల్లడలా కాలిపోయింది, పాశారమంతా ఎర్రకి మడుగులా ఉంది. అన్నథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ దుఃఖిస్తూ లవు చింతయు లేదు ధైర్యము విలోలంపై ప్రాణములు వచ్చే తనుకుండ శ్రమము వయ్యడి నీవే తప్పై తప్పల పెరుగా మళ్ళీ అభిజాత్యం అహంకారం నాశనం అయిపోయింది. ఎప్పుడైతే అహంకారం నాశనం అయిపోయిందో ఆ పరంధాములు పరుగు పరుగునా వచ్చి గజరాజు దుస్థితిని చూసి కళ్ళు చింపకిన్నారు. వెంటనే సుదర్శన చక్రాన్ని ఆవాహనం చేసి మకరి శిరస్సు ఖండించి మోక్షాన్ని ప్రసాదించాడు. ఇదేమిటండి, ప్రార్థించింది గజరాజు అయితే మకరికి మోక్షం ఇవ్వడం ఏంటి? దీన్నే వేదాంత పరిభాషలో కార్యకారణ సంబంధం అంటారు. విషయం అంచనం భార్యం, అరణ్యం అహంకారం, మోహం తటాకం, అజ్ఞానం ముసలి. ఎప్పుడైతే అజ్ఞానం ముసలి పట్టిందో జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ పరంధాముని ప్రార్థించడం తప్పలేదు. ఈ సృష్టిలో జ్ఞానానికి మించిన వస్తువు ఏదీ లేదు. ఆ విధంగా గజేంద్రునికి మోక్షణాన్నిచ్చాడు. మోక్షణం అంటే విడిపించడం, అలా విడిపించి గజేంద్రునికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ గజేంద్ర మోక్షణాన్ని ఎవరైతే సమర్థికంగా శ్రవణం చేయుదో వారికి ఆ శ్రీమన్నారాయణుడు సర్వశుభముల సగుగా నా హరికథకు ఓ కళాభిమాని 10 రూపాయలు చదివించారు. వారికి ఆ శ్రీమన్నారాయణుడు సర్వ సుఖములు సగుగాక.
రూపంలో ఉన్న పంచభూతాలు, దిక్పాలకులు, సకల దేవతామూర్తులు అందరూ కూడా నా కథాగానానికి ప్రేక్షకులుగా ఉంటారు. ఇంతమంది ప్రేక్షకుల ముందు కథాగానం చేయటువంటి ఆ ఆనందాన్ని అనుభూతి చెందాలి తప్ప నిర్వచించడం అసాధ్యం. ఒప్పించేలా మెప్పించేలా కథలు చెప్పడం మీకు బాగా తెలిసినప్పుడు ఈ కథ చెప్పడం కష్టమే కాదు.
తండ్రి, అంతా నాకే తెలుసు అనుకోవడం అహంకారం, తెలియని తెలుసుకోవడం వివేకం, నేర్చుకోవడం సార్థక్యం. శ్రీరంగం మరి బిడ్డకు విద్య నేర్పితే అదృష్టంగా అహంకారంగా మనకి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును, సాధనకు సమయం కేటాయించగలవా? భార్య బిడ్డలు నాకు ఇంకా పెళ్లి కాలేదండి, మనసు నచ్చిన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను. ఏ పూర్తో ఏకాదశి మంచి రోజు, రేపే నీ విద్యాభ్యాసం. Thank you.
ప్రేమించబట్టి నాకు ఇష్టం లేని దాన్ని
ఎక్కడైతే ఈ కళాభిమ
Yo.
తనకు లేని కాత్రం
అసలే ఎవరన్నా ఉన్నారంటే ఉంటే చెప్పి తగలడు. మనం చెప్పనివ్వండి. నీకు తెలియని విఠాల్, నేనేం చెప్పినా ఏం చేసినా వ్యతిరేకిస్తూ ఉంటుంది. వయసు పెరిగిందే కాని జ్ఞానం మాత్రం కలగదు. తల్లి లేని పిల్లగదని గారాబం చేస్తే ఆ గారాబమే నా నెంచి నెక్కి అన్నలే తమ్ముడా అన్నలే తమ్ముడా అన్నలే తమ్ముడా అన్నలే తమ్ముడా.
ఆశ్రమ